నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ ఆ నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు అధికారిక ఎమ్మెల్యే ఇంకొకరు షాడో ఇక చెప్పేదే ఉంది పవర్స్ అన్ని షాడో చేతులు ఉన్నాయట చీమ చిటుక్కుమన్నా ఆయనకు తెలియాల్సిందే ఆయన చెప్పందే ఇటు కుర్చీ అటు మార్చడానికి అటు కుర్చీ ఇటు మార్చడానికి వీలేదట ఆ సంగతి ఏంటో లెట్స్ వాచ్ సింహాద్రి రమేష్ బాబు కృష్ణా జిల్లా అవణిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో రమేష్ కంటే పవర్ఫుల్ వ్యక్తి మరొకరు ఉన్నారట ఆయన గురించే అక్కడి జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యేకు సైతం ఆయన ఆత్మగా భావిస్తారట పార్టీ క్యాడర్ శాసనసభ్యుడిగా అవనిగడ్డలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా రమేష్ బాబు సైతం ఆయనకు చెప్పి చేస్తారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి దీంతో చాలా మంది ఆయన్ను షాడో ఎమ్మెల్యేగా పిలవడం మొదలుపెట్టారట సదరు షాడో నేత ఎమ్మెల్యే రమేష్ బాబుకు చాలా సన్నిహితం ఆ కారణంగానే స్థానికంగా ఓ పదవి కూడా కట్టబెట్టారని చెబుతారు ఎమ్మెల్యే కాకముందు నుంచే ఆయనతో రమేష్ బాబుకు స్నేహం ఉందట ఆ విధంగా వ్యాపార భాగస్వామి కూడా అయ్యారట ఆ చనువు సాన్నిహిత్యం కారణంగా రమేష్ బాబు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి షాడోదే ఆధిపత్యంగా చెబుతారు పార్టీ కార్యకర్తలు నియోజకవర్గంలో పెత్తనమంతా ఆయనదేడట రమేష్ బాబు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినా ఎమ్మెల్యేగా గెలవలేదు మూడోసారి అదృష్టం వరించింది అయినా షాడో పైనే ఎమ్మెల్యే ఆధారపడ్డం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తుందట అవణిగడ్డలో పార్టీ పదవులు పనులు ఏవైనా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సదరు షాడోతో మాట్లాడిన తర్వాతే ఎమ్మెల్యే నిర్ణయం తీసుకుంటారనే విమర్శలు ఉన్నాయి ఎవరైనా ఎమ్మెల్యేను కలిసి మాట్లాడాలన్నా ముందుగా షాడో పర్మిషన్ తీసుకోవాలట దీంతో సమస్యలు విన్నవించుకోవడానికి పనుల గురించి మాట్లాడేందుకు వచ్చేవారికి ఎవరు ఎమ్మెల్యేను అర్థం కావడం లేదని విమర్శిస్తున్నారు కొందరు ఇటీవల పార్టీ పదవుల కేటాయింపు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల పంపకం కాంట్రాక్టులు కట్టబెట్టడం వరకు అన్నింటిలోనూ షాడో పాత్ర ఉంటుందట అయితే పార్టీ వారికంటే సొంత మనుషులకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ క్యాడర్ రుసరుసలాడుతుందట చివరకు అవణిగడ్డలో పార్టీ పరంగా ఏదైనా ఫ్లెక్సీ పెట్టాలంటే అందులో ఎమ్మెల్యే ఫోటో ఉన్నా లేకపోయినా షాడో ఫోటో మాత్రం ఉండాల్సిందేనట జిల్లాలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక పర్యటనలో రమేష్ బాబు కంటే షాడో హడావిడే ఎక్కువగా ఉంటుందట మంత్రులు వచ్చినా ఇళ్ల పట్టాల కార్యక్రమం నిర్వహించినా హడావిడి ఓ రేంజ్లో ఉంటుందని చెప్తున్నారు నియోజకవర్గంలో ఇసుక లీచల్ నుంచి ఇసుక అక్రమ రవాణా వరకు అందరికీ షాడో అండ ఉందని అవనిగడ్డలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది కొందరు పోలీసు అధికారులు నేరుగా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలని కోరిన షాడో నేత దెబ్బకు వారి ప్రయత్నాలు ఫలించలేదట మరి అవిడిగడ్డ విషయాలు పార్టీ పెద్దల దృష్టికి వెళ్లాయో లేదో కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం ఇక్కడి విషయాలను కథలు కథలుగా చెప్పుకోవడం మాత్రం ఆపడం లేదు